హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత మనం మళ్ళా రమణారావు గారితో వచ్చేటండి జాబ్కాల్ చూపించుకోవడానికి. అందరికి ముందుగా తోకతృతి నాకు సంవత్సరం శుభాకాంక్షలు. నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు, అలాగే సోపకృతి రామ సంవత్సర శుభాకాంక్షలు. శుభం మీకు, మీ ఛానల్ దీన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా ఈ సోపకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈశ్వరాశీర్వాదాలు మెండుగా ఉండి ఈ సంవత్సరం అందరూ ఈ సోపకృతిలో సోమనామకృతిలో శుభ ఫలితాలని పొంది ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణపతి దేవాయ. అలాగే రాశి ఫలాలు చెప్తారా గురువు గారు? రాశి ఫలాలు సోపకృతి నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో 4 మేజర్ గ్రహాల ట్రాన్సాక్షన్లు ఉన్నాయి. శని మొన్ననే మారారు. రేపు ఏప్రిల్ గురువు గారు మారుతున్నారు. ఈ సంవత్సరంలోనే రాహుకేతువులు. ఈ 4 గ్రహాల ప్రభావము 12 రాసుల మీద ఉన్నది చాలా అధికంగా ఉంటుంది. శుభాన్ని ఇచ్చినా చాలా ఎక్కువ శుభాన్ని చాలా త్వరితగతిన ఇస్తున్నారు. అశుభ ఫలితాలను కూడా అదే విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అదృష్టం ఏమంటే ఈ సంవత్సరం ఉండే 12 రాసుల్లో చాలా యోగాలకి, చాలా రాసుల వారికి యోగ ఫలితాలనే సూచిస్తుంది. సంవత్సరం పేరుకి తగిన విధంగానే అందరూ శోభించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అన్నా కొద్ది కొద్దిగా చెడు ఫలితాలు ఉన్నా వాళ్ళు అధైర్య చెందకుండా దానికి తగ్గ పరిహారాలు చేసుకొని పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచి పూజలు చేసుకుంటే తప్పకుండా అందరికీ, మొత్తానికి ప్రపంచానికి, సకల మానవ వాళ్ళకి ఈ సంవత్సరం శుభాలనే ఇవ్వగలరు. సో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో కూడా అనుకూల ఫలితాలే ఎక్కువ వస్తున్నాయి. వ్యయాధిపతి గురువు ఈ సంవత్సరం వ్యయంలో ఉండడం, సంవత్సరం ఏప్రిల్ నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారు అత్యధికంగా కొద్ది చిన్న మిశ్రమ ఫలితాలతో కొంత శుభ ఫలితాలని ఎక్కువగా పొందగలుగుతున్నారు. లాభాధిపతి అయినటువంటి శని లాభంలోనే సంచారం చేస్తున్నందువల్ల ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళకి, విద్యా సంస్థల వాళ్ళు, ప్రైవేట్లు, ట్యూషన్లు, ఈ పూజా స్టోర్ల లాంటి దేవుడికి అనుకూలంగా ఉండేటువంటి వ్యాపారాలు నడుపుతున్న వాళ్ళు, టూరిస్ట్ బస్సులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తీసుకుపోయేటువంటి వ్యాపార సంస్థల వాళ్ళకి ఈ మేషరాశి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. దానికి తోడు లాభంలో శని సంచారం, శనికరి సక్షేత్వం అయినందువల్ల కుటుంబంలో కలహాలు ఇటువంటివి ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టు కేసులు, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఆ సమస్యలు తీరిపోయి కుటుంబంలో సుఖశాంతులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సుఖశాంతులు కలగడానికి కొంత మేషరాశి వారు ఎక్కువగా వాదించకుండా వాదనలో కొంత తగ్గి కొంచెం మాట తీరు అనుకూలంగా కానీ పెట్టుకుంటే మీరు పూర్తిగా శుభ ఫలితాలని సంపూర్ణంగా పొందగలుగుతారు. అన్ని రాశుల వారికి, ఈ రాశిలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి, దాదాపుగా విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, వస్తువులను స్టాక్ చేసి పెట్టి అమ్మేటువంటి కిరాణా సంస్థలు, ఫ్యాన్సీ వ్యాపారులు, ఇటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. గంగా పుష్కరాలు కూడా మొదలవుతున్నాయి. ఈ మేషరాశి వారు వీలైనంత వరకు, ముఖ్యంగా ఈ రాశి వారు గంగా పుష్కరాల్లో పాల్గొనగలిగిన వారు, ఆర్థిక స్తోమత బాగున్న వాళ్ళు కాశీ క్షేత్రంలో గంగా స్నానం చేసేస్తే వీళ్ళు ఇంకా మిక్కిలి అనుకూల ఫలితాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం మేషరాశి, మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం, రాజ్యపూజ్యం ఎక్కువగా ఉండడం, అందువల్ల గౌరవ అభిమానాలు కూడా వీళ్ళకి పెంపొందిస్తాయి. ఎంత వస్తే అంత ఖర్చు అవుతుంది అనేది కాకుండా ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. ఆదాయం 5, వ్యయం 5 చూపించినా కూడా ఇతర మార్గాల ద్వారా వీరు ఆదాయవంతులుగానే ఈ సంవత్సరం పరిగణించబడతారు. వృషభ రాశి ఈ రాశికే 99 అవయోగాలు ఉన్నా ఒక్క యోగం ఉంటే వీళ్ళు చాలా వృద్ధి చెందుతారని శాస్త్రంలో ఉన్నాయి నాన్నటి. అటువంటిది ఈ సంవత్సరం వీళ్ళకి 99 యోగాలు ఉన్నాయి. అన్నీ శుభయోగాలే. చాలా ఎక్కువ లాభపడి అనుకూలంగా
ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల్లో వృద్ధిలో ఉండేటువంటి ఈ సంవత్సరం ఉండే రాశుల్లో వృషభ రాశి చాలా మొట్టమొదటిది. మధ్యలో ఏప్రిల్లో గురువు వ్యయంలోకి వచ్చినా కూడా వీరికి అధిక వ్యయం కాకుండా శుభ వ్యయం, అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే అది అనవసరమైన వ్యయం కాకుండా ఒక స్థలం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం శుభ ఖర్చు కోసంగా పెట్టగలుగుతారు. అందువల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు అన్ని విషయాల్లో సూచిస్తుంది. 12 రాశుల్లో అత్యధిక లాభ శుభ ఫలితాలు పొందుతున్న వాళ్ళు వృషభ రాశి వారు. విదేశీ యానాలు, విదేశాలలో ఉద్యోగాలకి ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అనుకూలము. విద్యార్థులకి మంచి కాలము, వాళ్ళకి జ్ఞాపక శక్తి అత్యధికంగా ఉండి వాళ్ళు చదువుకున్నవన్నీ పరీక్షల్లో రాయగలిగి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. నిరుద్యోగులకి మంచి కాలం, ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ లేదా జీవనోపాధి కోసం వారు స్వతంత్రంగా ఏదైనా వ్యాపారాలు తర్వాత స్టార్ట్ చేసుకొని జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం ఈ సంవత్సరం చాలా ఖచ్చితంగా ఇస్తుంది. గృహిణులకి బాగుంది, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఏ విషయంలోనూ వృషభ రాశి వారు మాకు ఈ సంవత్సరం ఈ లోటు జరిగింది అనేటువంటి పరిస్థితి లేకుండా వీరికి అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా శాంతులు పూజలు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా దైవభక్తి మరింత కాపాడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి, ఖచ్చితంగా వీరికి దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఆదాయం వ్యయం రాకపోతున్నాం. ఆదాయం వ్యయం, ఆదాయం 14 వ్యయం 11, రాజ్యపూజ్యం 6 అవమానం 1. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఫలితాలు చెప్పుకున్నామో ఆ ఫలితాలన్నింటినీ ఇండికేట్ చేస్తున్నామండి. చాలా శుభ ఫలితాల్ని చాలా మిక్కిలిగా పొందగలిగే రాష్ట్రంలో వృషభ రాశి నెంబర్ 1 ఈ సంవత్సరం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతగా యోగించడం లేదని నిరాశ పడాల్సిన అవసరం లేదు. కానీ కొంత శుభ ఫలితాలని పొందడానికి వీళ్ళు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. 50% పడితే ఫలితం సాధించుకోవాలనే దగ్గర 75%, 80% వీళ్ళు కృషి చేయాల్సి వస్తుంది. అయితే ఎక్కువ కృషి చేసే వాళ్ళకి పట్టుదలగా పనుల మీద సాధన చేయాలనుకునేటువంటి వ్యక్తులకు మాత్రం సంవత్సరం ద్వితీయార్థంలో వీరికి యోగిస్తుంది అనుకున్న పనులు అవుతాయి. అప్పటిదాకా కొంత ప్రతి విషయంలోనూ వీళ్ళు స్ట్రగుల్ పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సులభంగా ఎటువంటి పని చేతికి చిక్కదు. మామూలు దానికన్నా కూడా వీళ్ళు కొంత ఎక్కువ కష్టపడి ఫలితాలని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంత మాత్రం నిరాశపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం ద్వితీయార్థంలో వీళ్ళకి శుభ ఫలితాలని గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ మొదటి అర్ధ భాగంలో వీరు చేసే కృషి ఎంత ద్వితీయార్థంలో ఫలింపుకొస్తుంది. తర్వాత కొంచెం పూర్తిగా కాకపోయినా కొంత అనుకూలమైన ఫలితాలని వీళ్ళు పొందగలుగుతారు. మిథున రాశి ఆదాయం 2 వ్యయం 11, ఇక్కడే ఖర్చు బాగా తెలుస్తుంది. అందువల్ల నిరాశపడాల్సిన పని అయితే లేదు. రాజ్యపూజ్యం 2 అవమానం 4, అన్నిటా వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాన్ని దైవ శక్తితో మనోబలంతో వీళ్ళు ఎదుర్కొంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శని మార్పు వలన ఏలినాటి శని ప్రారంభమైంది. సహజంగా మానవుడి శాస్త్ర ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనగానే అందరూ బాధపడడం, కుంగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా కర్కాటక రాశి వారికి కొంచెం చెడు ఫలితాలు, వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా చూపిస్తున్నాయి. పూర్తిగా ఏలినాటి శని ఫలితాలు అనేవి చెప్పలేకపోయినా మిగతా గ్రహ గోచారాలు కూడా అంతగా అనుకూలంగా లేదు. ఇందాక చెప్పుకున్నట్టు మనం మిథున రాశికి చెప్పుకున్న విధంగానే కర్కాటక రాశి వారు కూడా కొంత వ్యతిరేక ఫలితాలని, కుటుంబాల్లో దుర్వార్తలు వినడం, ఎవరన్నా అయిన వాళ్ళు ఆత్మీయులు మరణం అటువంటి చెడు వార్తలు వినడం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సంతానంతో విరోధాలు, అనుకున్న పనులు అన్ని వాయిదాలు పడ్డాం. గృహ నిర్మాణము అటువంటి శుభకార్యక్రమాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయలేదు. అలాగే విద్యార్థులకి ఉద్యోగాలు రావడం కానీ, నిరుద్యోగులకి విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణం కావడం కానీ, నిరుద్యోగులు జీవితంలో స్థిరపడడం కానీ ఈ సంవత్సరం కొంచెం అడియాస కిందనే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే కర్కాటక రాశి వారికి ఈ ఏలినాటి శని ఇతర రాహుకేతుల చెడు ప్రభావాలు కనిపిస్తున్న గురు ప్రభావం ఒకటి బాగుంది. వీరు పూర్తిగా ఈశ్వరుడి మీద నమ్మకం ఉంచి
సరైన విధానంలో రెమెడీస్ చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాన్ని జరుపుకోగలుగుతారు. కర్కాటక రాశి ఆదాయం 11,008, రాజ్య పూజ్యం 5, అవమానం 4. కొంచెం దగ్గర దగ్గర దరిదాపులకి వచ్చారు. సమానం కాదు, ఎక్కువ తక్కువలు. వీటిని దైవ బలంతో మాత్రమే సాధించగలుగుతారు. మానసికంగా కూడా ధైర్యంగా ఉండి కొంచెం అన్ని విషయాల్లో ఒక రకంగా తగ్గి మనం సర్దుకు పోతే ఈ సంవత్సరం సంపూర్ణ. తదుపరి రాశి సింహరాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14,002, రాజ్య పూజ్యం 2, అవమానం 7. సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి శని యోగ కారకుడు కాదు. అందువల్ల ఈ సంవత్సరం సింహరాశి వారు కూడా పై రాశి వారు మిగిలిన పై రాశి వారిలాగా కొంత కష్టాలని ఇబ్బందుల్ని అధిగమించాల్సి వస్తుంది. అంటే సింహరాశి వారికి కూడా కొంత ముండితనము పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటాయి. దేన్నైనాటువంటి ఓర్చుకోగలిగినటువంటి శక్తి మానసికంగా ఈ రాశి వారికి మొదట్లోనే ఉంటుంది. కాబట్టి కొంత మొండిగా పట్టుదలగా ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాల్సిన రాస్తుందో సింహరాశి ఒకటి. కాబట్టి సామూహికంగా చూస్తే రాశి వారి అందరికీ, అంటే రకరకాలుగా ఉండేటువంటి వ్యాపారస్తులు, కళాకారులు, రాజకీయ నాయకులు కొంత వ్యతిరేక ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవ చింతనతో, పుణ్యక్షేత్ర సందర్శనతో వీటిని వీళ్ళు ఎదుర్కోగలుగుతారు. కుంగిపోకుండా మానసికంగా ధైర్యంగా నిలబడడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి కన్యారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. చతుర్థ సప్తమాధిపతి అష్టమంలో సంచారం. వీరికి కొంత ఆరోగ్య భంగాలు, ఎక్కువ అనారోగ్యం, చాలా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆరోగ్యాలు తగ్గకపోవడం, కొత్త అనారోగ్యాలని ఎదుర్కోవాల్సి రావడం, వీటి వల్ల మానసికంగా చిరాకు, ఒత్తిడి, కుటుంబ సభ్యుల పట్ల సఖ్యత లేకపోవడం, ఇవన్నీ వాళ్ళ మీద ప్రదర్శించడం, మాట తీరు గబ్బున తొందరపడి మాట్లాడి దానివల్ల ఆపదలు కష్టాలు కలిగించుకోవడం, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ద్వితీయార్థంలో వీరికి ధనాదాయం బాగుంది. ఆర్థిక పరమైన చిక్కులు, వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు మొదటి 6 నెలలు జరిగిపోయిన తర్వాత వీరు వాటికి సంబంధించిన సమస్యల నుంచి మాత్రం బయటపడతారు. అందువల్ల అప్పుడు కుటుంబంలో కొంత సంతోషము, సుఖజీవనం అనేవి ఏర్పడతాయి. మొదటి 6 నెలలు మాత్రం వీరికి కొంత గడ్డుకాలంగా చెప్పాలి. కొంత కష్టపడి దైవ చింతనతో వీరు మొదటి సంవత్సరాన్ని, మొదటి 6 నెలని ప్రమాదాన్ని జరుపుకోగలిగితే తర్వాత వచ్చే కాలం ఆశాజనకంగా ఉంది. అలాగే వీరికి రాజపూజ్యం, అవమానం, ఆదాయం 2. కన్యారాశి వీరికి ఆదాయం 2,011, రాజ్యపూజ్యం 4, అవమానం 7. మనం అనుకున్న విధంగానే అది కూడా అట్నే సూచిస్తుంది. కాబట్టి అందులో ఈ కన్యారాశి వారికి కొంత మానసిక బలము, ధైర్యము పుట్టుకతో సహజంగానే తక్కువగా ఉంటాయి. అందరి మాదిరి ఈ సమాజంలోకి చిచ్చుకుపోగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉండదు. దాన్ని పెంపొందించుకుంటే ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. తర్వాత తులారాశి. తుల మొదట మనం అనుకున్నట్టు వృషభరాశి. వృషభరాశికి, తులారాశికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి అధిదేవత లక్ష్మి. ఎట్లా వృషభరాశి వాళ్ళు సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం ఉంటారనుకున్నామో అదే విధంగా ఈ తులారాశి వారికి అన్ని శుభ ఫలితాలని గోచరింపజేస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి సమగ్రమైన వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, కళాకారులకి ముఖ్యంగా, ఎక్కువ మంది కళాకారులు జన్మించేది ఈ తులారాశిలోనే. మనకున్న సినిమా వాళ్ళని చూసుకుంటే కనీసం 70% పైగా తులారాశి కానీ, తులా లగ్నం వారు కానీ, తులకి సంబంధించిన వారే ఉంటారు. వీరికి శుక్రుడు వల్ల విలాసాలు, లగ్జరీ జీవితం, కళాకారుల జీవితం చాలా ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా చాలా బాగుంది. కళాకారులతో పాటు రాజకీయ నాయకులకి, విద్యార్థులకి, ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం, విద్యార్థులు ఉత్తీర్ణం కావడం, విదేశాలకి పోవాలని ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవన్నీ సఫలీకృతం కావడం, అన్ని రకాల వ్యాపారాలు, ఏ రకమైన సరే ఒక వ్యాపారము, వ్యాపార కారకుడు, వ్యాపారానికి రాశి స్థానమే తులా.
సమాధానంగా చూచి లాభాన్ని కలగజేసేది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. ఇటువంటి రెమెడీస్ లేకుండా ఇంకే నిద్ర లేచి దేవుడికి ఒక నమస్కారంతో ఎంతో సంతోషాన్ని సంపదని ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. చాలా కాలంగా అనారోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. వీళ్ళు తీసుకున్న మందులన్నీ వీళ్ళకి ఫలిస్తాయి, వైద్యం ఫలిస్తుంది. అంటే మంచి డాక్టర్ని పోగలగడం, మంచి సమయంలో చూపించుకోగలగడం లాంటి సంఘటనలన్నీ అనుకోకుండానే జరిగి అన్ని రకాలుగా ఈ స్వభక్తుత్ అనే పేరు ఏది ఉందో దాన్ని పూర్తి సంపూర్ణ శుభ ఫలితాలని ఈ రాశి వాళ్ళు పూర్తిగా పొందగలుగుతున్నారు. అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి ఈ సంవత్సరం. ప్రేమ వ్యవహారాలు కొంచెం అధికంగా ఉండే రాష్ట్రంలో ఈ సంవత్సరం ఈ రాశి ప్రారంభాలు యువతి యువకులు మానసంతో గడుపుతారు. అన్ని రకాలుగా బాగుంది. వీరికి చెప్పే ఆదాయం 14,000/11 రాజ్యపుజ్యం 7, అవమానం 7. ఇక్కడ ఆదాయం ఎక్కువగానే ఉంది, రాజ్యపుజ్యం అవమానం సమానంగానే ఉంది. అయినా కీర్తి ప్రతిష్టలు బాగా గడించి అన్ని రకాలుగా సమాజంలో వీళ్ళు ఉన్నత స్థానంలోనే ఉంటున్నారు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని మొన్ననే ప్రారంభమైంది. కానీ ఇందాక మనం అన్నట్టు ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడాల్సిన అవసరం లేదు. గతంలో ట్రంప్ ఏళ్ళనాటి శని జరుగుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా అయినారు. అందువల్ల ఎంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయో శని యోగిస్తే అంత మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ అర్ధాష్టమ శని అంటే నాలుగో ఇంట్లో శని సంచారం వల్ల వీరికి అర్ధాష్టమ శని ఏర్పడినా నాలుగో ఇల్లు వృశ్చిక రాశి వారికి శనికి సద్గృహం కావడం, అది స్థిర చరాస్తుల్ని సూచించడం, సుఖ సంతోషాలని సూచించడం వల్ల వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఫలితాలు చాలా చిన్న రెమిడీతో బయటపడి మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. వీరికి ఆస్తిపాస్తులు బాగా వృద్ధి చెందుతాయి. ఇప్పుడు కొనుక్కున్న 1,00,000 రూపాయలు కొనుక్కున్న ఆస్తి 10-15 లక్షల దాకా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా పాత ఇళ్ళ లాంటివి ఊర్లకి దూరంగా ఉండేటువంటి స్థలాలు కొని వాటి వల్ల విపరీతంగా లాభపడే రాష్ట్రంలో వృశ్చిక రాశి ఒకటి. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం స్పెక్యులేషన్, షేర్లు ఇట్లా అదృష్టంతో, అంటే మనం లాటరీ జూదము శాస్త్ర ప్రకారం చెప్పకూడదు కానీ అనుకోకుండా వీరికి కలిసి సంపదలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం చాలా మెండుగా ఉంది. ఆ మొండితనంతో కూడిన చదువుల వల్ల విద్యార్థులు కూడా అన్ని పరీక్షలు ఎక్కడ తప్పదు అందరూ ఉత్తీర్ణులవుతారు. ఈ రాశి వారు కూడా వారి వారి పనులన్నింటినీ వాళ్ళు సమకూర్చుకోగలుగుతారు, విజయవంతం కాగలుగుతారు. ఏలినాటి ఈ అర్ధాష్టమ శని వల్ల శనికి ఒక 4 వారాలు తైలాభిషేకం చేయడం, నువ్వులు దానం చేయడం వంటి శ్రీరాశి వారికి ఆదాయం 5, 5, 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3 అన్నీ సరి సమానంగా ఫలితాలుగా మనకి చార్ట్లో చూపిస్తున్నా కూడా వీళ్ళు పొందగలిగేటువంటి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరం బాగా మంచి యోగ ఫలితాలను అనుభవిస్తున్న వృషభ తులారాశులతో సమానంగా వృశ్చిక రాశి వారు కూడా ఈ శనికి చేసుకున్నటువంటి చిన్న రెమిడి తైలాభిషేకము, నువ్వుల దానము, ఇటువంటి చిన్న రెమిడీల వల్ల వీళ్ళు అత్యంత అధిక శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందగలుగుతున్నారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఎవరు ఎటువంటి జీవనోపాధిలో ఉన్నా ఎటువంటి రంగంలో అయినా కూడా ఎటువంటి వాటికి బాధపడకుండా అధైర్యపడకుండా చాలా సంతోషంగా ఈ సంవత్సరాన్ని ఎదుర్కోగలుగుతారు, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు పంచమంలో సంచారానికి వస్తున్నారు. ఇప్పటిదాకా 4లో సంచారంలో ఉన్నారు, 4 నుంచి 5లోకి వస్తున్నారు. ఏలినాటి శని ప్రభావం పూర్తిగా అయిపోయింది. 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో బాధపడుతున్న వీరు ఏలినాటి శని నుంచి ముక్తి అయినారు. తృతీయ శని, తృతీయ శని కానీ తృతీయంలో రావు కానీ ఒంటరిగా ఉంటే విపరీతమైన ధన లాభము, ధన సూచన అనేది శాస్త్రవాక్య ప్రకారం తృతీయాధిపతి అయినటువంటి శని తృతీయంలో సంచారం ఈ రాశి వారికి విపరీతమైన మిక్కిలి శుభ ఫలితాన్ని కలిగజేస్తోంది. చాలా కొద్ది రాశులు ఇందాక మన తులా వృషభ వృష్టికాల కన్నా కొంచెం ఎక్కువగానే ధనుసు రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా స్థిరచరాస్తులు అభివృద్ధి చెందడం, రుణబాధల నుంచి విముక్తి పొందడం, తీర్థయాత్రలు, దూరపు ప్రయాణాలు, విదేశీ యానాలు, వ్యాపారాల్లో లాభాలు, అన్ని రంగాల్లో ధనుసు రాశి వారు కూడా ఎక్కడ లోటు పడకుండా అందరూ పూర్తి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
బృందసదాసికి అధిపతి గురువు, గురువుకి అధిపతి ఈశ్వరుడు, సాయిబాబా పుట్టపతి సాయిబాబా దత్తాత్రేయ లాంటి గురువులు కాబట్టి రోజు వారికి దీపం వెలిగించి నమస్కరించడంతోనే వీరు ఎక్కువ అత్యధిక ఫలితాలను పొందే అవకాశం ధనుసు రాశి వారికి కూడా చాలా ఎక్కువగా ఉంది. రాశి వారి అందరికీ శుభంగానే ఉంది. అలాగే రాజపూజ్యం ధనుసు రాశి వారికి ఆదాయం 8, 11 రాజ్యపూజ్యం 6, 3 అయినప్పటికీ వీరికి ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. ఆదాయం చూపించడం 8, 11 చూపిస్తున్నా కూడా అంటే ఆ వ్యయాన్ని ఖర్చు పెట్టగలిగిన స్థితిని ఈ ఆదాయ మార్గాల్లో వీరు పొందగలిగి ముఖ్యంగా సంతానం వల్ల వీరు లాభపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ముఖ్యమైన విషయం లగ్నాధిపతి పంచమ సంచారం, వీరి సంతానం విదేశాలకు పోయి ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మంచి ప్రమోషన్లు ఎక్కువ ఆదాయం పొందడం, వీటి వల్ల సంతానం మూలకంగా వీరికి లాభాలు, వీరి సంతానానికి కూడా అన్ని రకాలుగా లాభాలు జరిగేటువంటి అవకాశం ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి చాలా ఎక్కువ. ధనుస్సు మకర రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. మనం అనుకున్న ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో మకర రాశి ఒకటైనా కూడా వీరికి లగ్న ద్వితీయాధిపతి శని ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. ద్వితీయం కుటుంబము, ధనము, వాక్కు స్థానాలను సూచిస్తోంది. ఆ అధిపతి అక్కడికే రావడం వల్ల ఏలినాటి శని అయినప్పటికీ మకర రాశి వారు ఈ సంవత్సరం విపరీతమైన ధనవంతులు కాబోతున్నారు. ఏలినాటి శని అనే మాట కూడా వీరు వినాల్సిన అవసరం లేదు. అంత విధంగా ఇందాక నేను చెప్పిన ట్రంప్ ఉదాహరణ వీరికి ఇక్కడ ఇదవుతుంది. మంచి యోగాన్ని, మంచి ఉన్నత స్థానాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతున్నారు. గురువు శని ఇద్దరు కూడా వీళ్ళకి యోగిస్తున్నారు. అందువల్ల మిగతా చిన్న గ్రహాలు ఇతర చిన్న చిన్న ఫలితాలు మధ్యలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొని అసలు ఇబ్బందులే ఉండవు. అయినా చిన్నది ఎక్కడన్నా ఆటంకాలు ఏర్పడినా కూడా వీళ్ళు అవలీలగా సమస్యను పరిష్కరించుకొని ఉన్నత స్థానాలను చేరగలుగుతారు. మకర రాశిలో ఉండేటువంటి అన్ని వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కళాకారులు, విద్యార్థులు, స్త్రీలు అందరికీ కూడా సామూహికంగా చాలా శుభ ఫలితాన్ని పొందగలిగిన రాశుల్లో మకర రాశి కూడా. వీడికి రాశి మకర రాశి వారికి ఆదాయం 11, 1005 రాజ్యపూజ్యం 2, 6 అందులో వీరు ధన సంపాదన ఎక్కువగా ఉంది. స్థిర చరాస్తుల మూలంగానే కాకుండా చేసే వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నిటి ద్వారా కూడా వీళ్ళు లాభాలను ఎక్కువగానే పొందగలుగుతారు. అందువల్ల కొంచెం మితిమీరిన అతిశయం ఏదైనా ఉంటే దాన్ని కొంత తగ్గించుకొని అందరితో కానీ సంతోషంగా స్నేహపూర్వకంగా ఉంటే వీరికి చరాస్తి ఇబ్బందులు ఏమీ ఉండవు. అలాగే తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 11, 1005 రాజ్యపూజ్యం 5, 6 ఏలినాటి శని అని మనం అనుకుంటున్నాం కానీ దాని చెడు ఫలితాలు ఈ రాశి మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగతా వారు ఏదో విధంగా బయటపడగలుగుతున్నారు శని ప్రభావం ఉండే దగ్గర గురు ప్రభావంతో ఇతర కానీ కుంభరాశి వారికి లగ్నాధిపతి శని అయినా శని ఇచ్చేటువంటి ఏలినాటి శని ప్రభావము ఆయన వ్యయాధిపతి కూడా అయినందువలన చాలా ఎక్కువగా శని వల్ల బాధపడుతున్న రాశి కుంభరాశి. ఆర్థిక నష్టాలు, అప్పుల పాలు కావడం, పేరు ప్రతిష్టలు దిగజారిపోవడం, ఏ కారణం చేతన్నా కానీ ఆస్తుల విలువ తగ్గిపోవడం, చేసే వ్యాపారాల్లో లాభాలు లేకపోవడం, అన్ని రకాలుగా కుటుంబంలో అయితే పూర్తి కలహాలు. చిన్న మాట మాట్లాడినా కూడా సంతానంతో కానీ భార్య కుటుంబ సభ్యులందరితో దాన్ని వాళ్ళు ఏదో తప్పుగా ఊహించుకోను అన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చి ఎక్కడ శారీరకంగా మానసికంగా ఎక్కడ సుఖ సంతోషాలు లేనికుండా చాలా కష్టపడే రాశి 12 కుంభరాశి. మనం ఇలా చెప్తున్నామని అధైర్యపడకుండా ఉన్న విషయాన్ని చెప్తున్నాం కాబట్టి కొంచెం ధైర్యంగా దైవభక్తితో ఒక మాట ఆడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా కానీ ఉన్నారంటే మొత్తం మీద కొంచెం కష్టంగానే ఈ రాశి వారు ఈ సంవత్సరాన్ని జరుపుకోవాలి. కుంభరాశి వారికి ఇన్ని సమస్యలు వస్తున్న దానికి ప్రధాన కారణాలు శని గురువు, వారి లగ్నాధిపతి అయిన శని ఏ అధిపతి కూడా అయినందువల్ల ఇబ్బందులు ఇస్తున్నాడు. కానీ ఆ ఇబ్బందుల్ని తొలగించవలసిన వాడు గురువు.
వీరికి ద్వితీయాధిపతి అంటే ద్వితీయం కుటుంబర్ధన స్థానం. ఆ అధిపతి బాగలేక తృతీయంలో సంచారం జరగడం ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉన్నందువలన వీరికి మానసిక ధైర్యం, తట్టుకోగలిగినటువంటి శారీరక శక్తి, తగిన ఆర్థిక వనరులు సమకూరాలంటే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన రుద్రాభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి రాశి 12 రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి. దీనికి అధిపతి గురువు. ఈయన తన రాశి నుంచి ద్వితీయంలో సంచారం చేస్తున్నారు, ఒకటే ప్లస్ పాయింట్. అందులో వీరికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడం అది మిత్రక్షేత్రం అయినందువల్ల, కానీ మిగిలిన పరిస్థితులు అన్నీ వ్యతిరేకమే. ఏంటి మిగిలిన పరిస్థితులు? ఆరోగ్యం బాగలేకపోవడం, కలహాలు, ఏ పని అనుకున్నా వాయిదా పడుతుండడం. అయితే అది అయిపోతుంది, నిరాశ చెందాల్సిన అవసరం లేదు, దానికి ఫుల్ స్టాప్ అయితే పడదు. కానీ ఈ సంవత్సరం వీళ్ళు అనుకున్న పనులు ఏవి కావు, అన్నీ వాయిదాలు పడతాయి. వివాహాలు అనుకున్నా, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా కూడా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. వీరు ఎవరన్నా పోటీల్లో నిలబడితే గెలిచే అవకాశాలు చాలా తక్కువ. అందులో మీనరాశి వారికి చెప్పిన ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. పూర్తిగా వీళ్ళకు కూడా ఏళ్ళనాటి శని ప్రభావం చాలా పూర్తి వ్యతిరేక ఫలితాలు చూపిస్తుంది. అంటే వీళ్ళు పరువు ప్రతిష్టలకి పోకుండా, పరువు ప్రతిష్టలకి పోకుండా, వాదోపవాదాలకి దిగకుండా జాగ్రత్తగా పని ఏందో అన్నట్టుగా చూసుకుంటూ బాగా చెప్పారు. కొంచెం జాగ్రత్తగా జరుపుకుంటూ, వీరి అధిపతి గురువు ధనాన్ని ఇవ్వాల్సిన ఆయన కాబట్టి ఎక్కువగా మనకి సమాజంలో అనేక రకాల సమస్యలకి ధనమే కారణం అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు కూడా గురువు ఉపాసన, ప్రతి గురువార నియమాలు పాటించడం, గురువారం నాడు స్వక్షేత్ర సందర్శన ఇటువంటివి చేసుకుంటే వీరి సమస్యల నుంచి కొంతవరకు బయటపడి ఒక ఆలంబనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వ్యూవర్స్ అందరి కోసం చాలా మంచిగా ఉన్నట్టు అన్ని వీడియోస్ లో అటు ఇటుగా చెప్తున్నా కూడా కరెక్ట్ గా అక్యురేట్ గా వాళ్ళు బాగుపడతారు అని, బాగాలేకపోయినా బాగాలేదు అని చెప్పి పరిష్కారాలు కూడా చెప్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరు ధైర్యం చెందకుండా ఈ సంవత్సరం మొత్తం గురువు శని ప్రభావాలు ఎక్కువ కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి మానసికంగా ఆయన పూజలు చేస్తూ ఈ కష్టాలు ఇబ్బందుల నుంచి అందరూ బయటపడాలని నేను ఆయన ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.